హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీకోసం చాలా ఈజీగా పాట్ పెయింటింగ్ ఎలా వేసుకోవాలో చూపించబోతున్నా. మీరందరూ కూడా వేసుకోగలిగేలా చాలా ఈజీగా సింపుల్గా చూపిస్తాను. ఇలా పెయింటింగ్ వేసుకున్న కుండని మీకు నచ్చిన విధంగా యూజ్ చేసుకోవచ్చు. మట్టి వేసుకుని మొక్కలైనా వేసుకోవచ్చు, లేదా పెన్ స్టాండ్లా కూడా యూజ్ చేసుకోవచ్చు, లేదా నార్మల్గా షోపీస్లా అయినా యూజ్ చేసుకోవచ్చు. మీకు అందరికీ చాలా సింపుల్గా ఎలా పెయింటింగ్ వేసుకోవాలో ఈజీగా చూపిస్తా చూడండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నేను పెట్టే అప్డేట్స్ మీకు వస్తుంటాయి. ఇది పేపర్ కొట్టుకునే షీట్ అంటారు, కొంచెం గరుగ్గా ఉంటుంది. దీంతో మనం కుండని సాఫ్ట్ చేసుకోవాలి. ఈ గరుగు పేపర్తో కుండని స్మూత్ చేసుకున్నట్టయితే మనం పెయింటింగ్ వేసుకున్న తర్వాత కుండ చాలా అందంగా కనిపిస్తుంది. నెక్స్ట్ అయితే శారీస్కి వేసుకునే పెయింట్ అండి. ఇది బ్లాక్ కలర్ పెయింట్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు శారీస్కి వేసుకునే బ్రష్ తోటి కుండ పైన బ్లాక్ కలర్తో అప్లై చేసుకుంటున్నా. కుండ బయట భాగానికి మొత్తం బ్లాక్ పెయింట్తో పెయింట్ వేసుకుంటున్నాను. ముందు ఆల్రెడీ కుండని స్మూత్ చేసుకున్నాం కదా, దానివల్ల పెయింట్ కూడా బాగా పడుతుంది. ఎక్కడ గరుగు లేకుండా కూడా చాలా బాగుంటుంది కుండ కూడా. కుండ పైన కింద కూడా నేను బ్లాక్ కలర్తోనే పెయింట్ వేసేసుకుంటున్నా. నెక్స్ట్ ఇప్పుడు లోపల పక్క కూడా కొంచెం కనిపించేంత వరకు నేను వేసుకుంటున్నాను బ్లాక్ కలర్ పెయింట్ తోటి. ఈ పెయింట్ 10 to 15 minutes తర్వాత ఆరిపోతుంది. చూడండి, చాలా స్మూత్గా కూడా ఉంది. ఇప్పుడు పెయింటింగ్ వేసుకుంటున్నా. ఫస్ట్ అయితే చాక్ పీస్ తోటి నేను డ్రా చేసుకుంటున్నా. ఇవి వార్లీ డిజైన్స్ అంటారు. ఫస్ట్ ఇలా చాక్ పీస్తో డ్రా చేసుకున్నట్టయితే మీకు ఎక్కడైనా సరిగ్గా రాకపోయినా చెరుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. డైరెక్ట్గా పెయింట్తో వేసేస్తే చెరపడానికి ఉండదు కాబట్టి. ఈ విధంగా చాక్ పీస్తో కుండ మొత్తం వేసేసుకున్నాను. ఇప్పుడు ఒక వైట్ పెయింట్ తీసుకున్నా. వైట్ పెయింట్తో వార్లీ డిజైన్ వేసుకుంటున్నా. ఈ పెయింట్ ఆరిన తర్వాత వాష్ చేసేసుకుంటే మీకు చాక్ పీస్ కూడా ఎక్కడ ఉండదు. ఇలా చూపించిన విధంగా వైట్ పెయింట్తో వార్లీ డిజైన్స్ వేసుకుంటున్నా. ఇలా అవుట్లైన్ మొత్తం వేసేసుకున్నాను. నెక్స్ట్ అయితే మనకు నచ్చిన కలర్తో వార్లీ డిజైన్ లోపల మనం పెయింటింగ్ వేసుకోవచ్చు. నేనైతే రెడ్ కలర్ పెయింట్తో ఆల్టర్నేట్గా వేసుకుంటున్నా. ఇలా ఆల్టర్నేట్గా రెడ్ కలర్ పెయింట్తో వేసేసుకున్నా. నెక్స్ట్ అయితే ఎల్లో కలర్ పెయింట్తో ఇవి కూడా ఆల్టర్నేట్గా వేసుకుంటున్నా. ఎల్లో కలర్ కూడా వేసేసుకున్నాను. నెక్స్ట్ అయితే వైట్ కలర్తో వేసుకుంటున్నా. ఇలా వైట్ కలర్లో వేసుకున్న తర్వాత ఈ వైట్ కలర్ పైన బ్లాక్ కలర్ కూడా వేసుకుంటున్నా. మొత్తం అన్ని కలర్స్ తోటి పెయింటింగ్ వేసేసుకున్నాను. ఒక 15 minutes ఆరనివ్వాలి. చూడండి, పెయింటింగ్ మొత్తం ఆరిపోయింది. ఇప్పుడు పాట్కి పైన కింద బోర్డర్స్ వేసుకుంటున్నా. మీరు కావాలంటే లోపల పక్క కూడా వేసుకోవచ్చు. నేనైతే పైన కింద వేసుకుంటున్నా. ఇలా ట్రెడిషనల్ బోర్డర్తో బోర్డర్ వేసుకుంటున్నా. ఇలా బోర్డర్ వేసుకున్న తర్వాత చుక్కలు పెట్టుకుంటున్నా. అలానే పై పక్క కూడా సేమ్ అదే విధంగా డిజైన్ వేసుకుని డాట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, డాట్స్ కూడా పెట్టేసుకున్నాను. ఫైనల్గా అయిపోయింది. 15 minutes ఆరిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. మీరు కావాలంటే లోపల పక్క కూడా మీరు బోర్డర్ వేసుకోవచ్చు. క్లమ్జీ అయిపోతుందని చెప్పి నేను ఇంక వేసుకోలేదు.
కుండల పైన, బాటిల్స్ పైన ఇలా వార్లీ డిజైన్స్ చాలా అందంగా ఉంటాయి. మీరు ఇందులో మట్టి వేసుకుని ఇండోర్ మొక్కలైనా పెంచుకోవచ్చు, లేదా ఇలా షోగా అయినా పెట్టుకోవచ్చు, లేదా ఇలా వాటర్ వేసుకుని మనీ ప్లాంట్ అయినా పెట్టుకోవచ్చు. నేనైతే మనీ ప్లాంట్ వేసుకున్నా. ఇంతేనండి, ఎంతో సింపుల్గా పాట్ పెయింటింగ్ రెడీ అయిపోయింది. దీనిని మీరు పెన్ స్టాండ్లో అయినా యూస్ చేసుకోవచ్చు, లేదా కాటన్ అయినా పెట్టుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ఈజీగా అందరూ వేసుకోగలిగే డిజైనే మీకు చూపించాను. మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ పాట్ పెయింటింగ్ మీకు నచ్చినట్టయితే కంపల్సరీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి వీడియోతో మీట్ అవుతాను. బై బై ఫ్రెండ్స్.